హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా మనం చేపల పులుసు చేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ ముందుగా మనం ఒక వన్ కేజీ దాకా ఒక కిలో దాకా మనం చేపలు తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు ఈ ఈ చేపల్లోకి మనం మసాలాలు అన్నిటిని కలిపేసుకుందాం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకున్న తర్వాత పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు కారాన్ని వేసుకుందామండి మీకు ఎంత అయితే కారం సరిపోతుందో అంత వేసేసుకోండి అలాగే ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని కొద్దిగా పచ్చిదనాల పౌడర్ కూడా వేసుకుందామండి వేసుకొని వీటన్నిటిని మంచిగా కలిపేసుకుందాం మళ్ళీ మనం ఏమి యాడ్ చేయమండి ఇందులోకే మీకు ఎంత రుచికి తగ్గట్టు కారం ఉప్పు ఉప్పు అయితే మనం చూసి వేసుకోవచ్చు మళ్ళీ కారం పసుపు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోండి మళ్ళీ మనం వేరేలా యాడ్ చేయము ఇందులోనే యాడ్ చేసినే సరిపోతాయి ఇప్పుడు మనం ముక్కలకు పట్టేలా అన్నిటిని మంచిగా కలిపేసుకుందామండి ఇలా నేను చూపించిన విధంగా మీరు కలిపేసుకొని కొద్దిసేపు వీటిని మనం పక్కన పెట్టుకొని నాననిద్దాం ఇప్పుడు ఇవి నానలోపు మనం మసాలాను సిద్ధం చేసుకుందాం ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లోకి జీలకర్ర కొద్దిగా మెంతులు చెక్క అలాగే కొన్ని లవంగాలు అలాగే కొద్దిగా యాలక్కాయలు ఒక మూడు ఇప్పుడు కొద్దిగా మనం మిరియాలను కూడా వేసుకుందాం వేసుకొని దానాలను వేసుకుందాం కొన్ని వేసుకొని వీటిని వేయించుకుందాం కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఒక మూడు రాక ఎండుమిర్చిని వేసుకుందాం వేసుకొని వీటిని కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం దింపేసుకుందామండి దింపేసుకొని వీటిని మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి మిక్సీ పెట్టడం అయిపోయింది కదా పౌడర్ ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం పెట్టుకొని మనం ఇప్పుడు కర్రీ చేసుకుందాం కర్రీ కోసం బౌల్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకుందామండి కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనం పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసుకొని వీటిని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం సన్నగా తరివి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటి ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని మనం దీంట్లోకి కరివేపాకు కరివేపాకును యాడ్ చేసుకుందామండి కరివేపాకు వేసుకున్న తర్వాత తర్వాత మిర్చి వేసుకుందాం వేసుకొని వీటిని మొత్తాన్ని కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై కానిచ్చుకుందాం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా వాటిని వేసుకుందాం చేపలన్నిటినీ ఇలా వేసేసుకుందామండి కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ముక్కలను వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇలా మనం కలిపేసుకుందామండి ఎరటి పెట్టకుండా ఇలాగే కలిపేసుకుందాం చూడండి నూనెలానే మొత్తాన్ని ఫ్రై కానిచ్చుకుందాం ఒక నాలుగు ఐదు నిమిషాలు మనం ఇలాగే కలుపుకుంటూ చేప ముక్కల్ని నూనెలోనే ఫ్రై కానిచ్చుకున్న తర్వాత చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై కానిచ్చుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి చింతపండు రసాన్ని వేసుకుందాం మీ పులుపుకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని చింతపండు రసాన్ని వేసుకోండి రసాన్ని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసుకొని కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి వీటన్నిటిని చేపలని ఇలా మునిగేలా గరిపితోటి అనుకుందాం తర్వాత మనం ఒకసారి పులుపుని టేస్ట్ చేద్దాం పులుపు టేస్ట్ చేద్దామండి పులుపు సరిపోతే ఇలాగే ఉంచేసుకోండి ఇంకా ఎక్కువ పులుపు అయితే కొద్దిగా వాటర్ పోసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొద్దిసేపు వీటిని ఉడికించుకుందాం చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనం మూత తీసు ముక్కలన్నీ చాలా చక్కగా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు మనం ముద్దుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లోకి వేసుకుందాం మనం రెడీ పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాను దాన్ని దీంట్లోకి వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మసాలా అంతా ముక్కలకు పట్టేస్తుంది తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీరని వేసుకుందాం కొత్తిమీర వేసుకొని మరొకసారి ఇలాగే కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు మనం కర్రీని దింపేసుకుందామండి కూర రాడి చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్